ప్రధానమంత్రి గారు ఎక్కడ సార్ లోపల పెట్టండి కాదు మ్యాగ్జిన్ అందరం చెప్తే సరిపోదాం జ్యోతి జ్యోతి దాంతో పాటు పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు మాయన్ బాబు గారు అలాగే పెద్దలు ఎమ్మెల్సీ గారు సూర్యారావు ఈ జన ప్రధానమంత్రి జనౌషధి షాప్లనే ప్రధానమంత్రి గారు అందరికీ మందులు తక్కువ ధరకి అందాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. దాదాపు 750 మందులు ఈ జనౌషధిలో ఇస్తారు, ఇంకా పెంచుతా ఉన్నారు. ఇది ప్రధానమంత్రి కాదు, కేంద్రంలో 3000 షాపులు ఇద్దాం అనుకున్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు అనంత్ కుమార్ నాయుడు గారు అడిగితే 3000లో 1000 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. దీంట్లో ఒకసారి నేను రేట్లు కంపేర్ చేశాను, అన్ని మినిమం సగం ధర ఉన్నాయి, కొన్ని అయితే 600 వంతు 700 వంతు కూడా ఉన్నాయి, కొన్ని అయితే 1500 వంతు ధర ఉన్నాయి. 4 రూపాయలు ఉంటే బయట 60 రూపాయలు ఉంటే అది 4 రూపాయలకు వస్తాయి. అందుకని ఇది చాలా పేదవాళ్ళకి రోజు నిత్యం తీసుకోవాల్సింది. అవి డయాబెటీస్ అవనండి, షుగర్ వ్యాధికి కానీ, బీపీకి కానీ, అలాగే కొన్ని నరాలకు సంబంధించింది, ఎపిలెప్సీ ఇట్లాంటి ఈ మందులన్నీ చాలా తక్కువ ధర దొరికి క్వాలిటీ 100కి 100% స్టాండర్డ్ మందులు, ఎక్కడ ఎటువంటి ఉండవు. కాకపోతే వీళ్ళేంటంటే జనరిక్ మందులు, ఇది ఒక బ్రాండ్ కాంపౌండ్ నేమ్తో ఉంటాయి. ఇది అదే బ్రాండెడ్ అంటే దానికి బ్రాండ్ నేము, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్, అన్ని ఖర్చులు, ఆ కంపెనీ లాభాలు అన్నీ కల్పించుకుంటారు. అందుకని ఈ జనరిక్ మందుల్ని ప్రజలకి చేరువు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు మొదలుపెట్టిన మంచి ప్రోగ్రాంలో ఒకటి ఇది. ప్రజలందరూ ఇది వాడుకుని గోల్డ్ డబ్బు సేవ్ చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడే అన్ని జనరిక్ మందులే. దాంట్లో కొన్ని ఇక్కడ కొన్నిటిని ఈ జనౌషధి అనే షాపుల ద్వారా చేస్తారు. పైగా ఈ షాప్ పెట్టినందుకు దాదాపు వాళ్ళకి ఒక ఈ షాపు పెట్టినందుకు సేల్స్లో కలిపి మొత్తం 2 లక్షల రూపాయల వాళ్ళకి కన్సెషన్ ఇచ్చేసి పెట్టారు. ప్రతి నెల వాళ్ళు ఎంతకైనా సేల్స్ అంటే వాళ్ళకి 10,000 పెన్షన్ వస్తా. అట్లా సపోర్ట్ కోసం ఎర్లీ డేస్లో 2,50,000 ఈ కౌంటర్స్ తయారు చేసినట్టు 50,000, అలాగే సిస్టము కంప్యూటర్ అన్ని ట్రిప్లోనే ఉండేవి. గుంటూరులో ఒక షాప్లో ఆ రకంగా చేశారు. మనం కొట్టే ఆ మందు బిల్లు కనుక మీకు 80 రూపాయలు వచ్చింది, బయట అయితే 320 రూపాయలు. నీకు ఇక్కడ కొట్టడం వల్ల 240 రూపాయలు కలిసి వచ్చిందని అట్లా బిల్లులోనే అట్లా చేయొచ్చు. రేట్లు బయట రేట్లు కంపేర్ చేసి, ఎందుకంటే మీకు రేట్లు పట్టి చూస్తే తెలుస్తుంది, దాన్ని బట్టి ఆ మందు కొనగానే దాని రేట్లు దానికి దీనికి కంపారిజన్ పెట్టుకోం. ఇది చాలా మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు కూడా అన్ని మండల కేంద్రాల్లోనూ ఈ షాపులు పెట్టాలి, 600 మండలాల్లో 600 షాపులు పెట్టాలి, అలాగే పట్టణాల్లో 400 షాపులు పెట్టాలన్నారు. మహిళా సమాఖ్యలకు ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళ బ్యాంకులు టైఅప్ వాళ్ళతో అయితే తేలిక అవుతుంది. మహిళా సమాఖ్యలు తప్పకుండా ఈ షాప్ తీసుకొచ్చి అందరికీ ఉపయోగంగా ఉండాలి ఈ షాపులు అని చేస్తాం. తప్పకుండా ఈ అందరూ ఉపయోగించుకుని దీనివల్ల లబ్ధి పొందాలి. మాకు దీంట్లో ఎవరు ఎక్కువ వాడక్కర్లా ఈ మందులు కనుక ఎక్కువ ఖర్చు అయితే ప్రజలకు అంత సేవింగ్ ఉంటుంది. తప్పకుండా దీన్ని వాడుకుని అందరూ లబ్ధి పొందాలి. ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టమైన ప్రోత్సాహాలు ఇది ఒకటి, ఎందుకంటే మందులకి చిన్నవాళ్ళకి మందులకి అయ్యే ఖర్చు ఇంత అంత కాదు. అన్నిటికన్నా వాళ్ళకి ఆ ఓల్డ్ ఏజ్ లో అయ్యే ఖర్చు మందులకి చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని తగ్గించడం కోసం ఈ కార్యక్రమం పెట్టారు. ఏం జరుగుతుందంటే ప్రభుత్వం ఎంత కష్టమైనా ట్రైబల్కి అన్ని రకాలు ప్రిఫరెన్స్ చేస్తున్నాం.
ఎందుకంటే వాళ్ళు అక్కడ పనిచేస్తే శాలరీ ఇస్తా ఉన్నాం, వాళ్ళు అక్కడ పనిచేస్తే మేమన్నా ఇది ఇవ్వాల్సి వస్తుంది. పల్లెటూళ్ళలో చేసినాం కదా, రెట్టింపు బాగా మార్కులు ఇస్తాను. అయినా పందిలో కొంత తక్కువ షార్టేజ్ తక్కువ ఏమీ లేకుండా ఉండడానికి ప్రభుత్వం అందాక చర్యలు తీసుకుంటాను. కానీ దురదృష్టమైన ఇన్సిడెంట్ బయటికి దాన్ని ఒప్పుకుండా ఉన్నారు. బట్ అట్లా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండడానికి డెఫినెట్ గా చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం వాళ్ళకి అక్కడ ఎవరికి లేనంత స్పెషాలిటీ ట్రైబల్ అనేసరికి వాళ్ళకి అందరికీ రిలాక్స్ గా ట్రైబల్లో చేసే ప్రతిదానికి రిలాక్స్ చేసుకుంటుంది. వాళ్ళకి అక్కడ కొన్ని మూఢనమ్మకాలు, దాంతో విద్య లేకపోవడం, కనెక్టివిటీ లేకపోవడం, వీటితో రోడ్ అండ్ టెలిఫోన్ కనెక్టివిటీ లేదు. నేను కానీ ఎవరైనా వాళ్ళు చెప్పకపోవడం ఇన్సిడెంట్ 22 రోజులు జరుగుతుంది, ఎవరు చెప్పరా. ఇట్లా తర్వాత కొన్ని ఇప్పుడు నేను మొదట పాడేరులో వెళ్తున్నాను. పాడేరు అరకులో యాంత్రాక్స్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి డెఫినెట్ గా ఈ ఏడాది, కిందటి ఏడాది, అంతకుముందు కూడా యాంత్రాక్స్ అక్కడే వచ్చింది. ఆ ప్రాంతంలో యానిమల్స్ ఈ జబ్బు ఉందన్నమాట. అందుకని యానిమల్ హస్బెండరీ మేము కలిసి వాళ్ళకి ఆ జబ్బులు లేకుండా అన్నిటికీ అక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటికీ ఇంజక్షన్ ఇవ్వాలి. ఒక చనిపోయిన యాంత్రాక్స్ యాంత్రాక్స్ అందరూ చాలా భయపడిపోతున్నారు. ఇది క్యుటేనియస్ యాంత్రాక్స్ అంటే చర్మానికి వచ్చేది. అదే యాంత్రాక్స్ బాడీకి వస్తే ప్రాణం పోతుంది, చాలా డేంజర్. కానీ ఇది స్కిన్కి వచ్చే యాంత్రాక్స్ కాబట్టి వాళ్ళందరూ వైజాగ్లో ట్రీట్ చేసాం, బాగున్నారు. కానీ స్కిన్కి వచ్చేదాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అందుకని దాన్ని ఈ కారణాలన్నీ చూస్తూ అందరూ వెళ్ళి అందరితోనూ మాట్లాడి అక్కడ ప్రతి మనకి ఈ పిఓఐటీడీలు అందరూ ఉన్న పాడేరు అలాగే అన్ని మొత్తం అన్ని ఏరియాలకి వెళ్ళి నేను చూసి ఆయా ప్రాంతాల్లో ఉన్న హాస్పిటల్లో అక్కడ పీవీఐటీ ప్రాజెక్ట్ ఆఫీసర్తో ఆ ఏరియా యొక్క హెల్త్ దీని మీద రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఏం షార్ట్ ఫాల్స్ ఉన్నాయో ఏమన్నా చూసి ప్రభుత్వం ఆ షార్ట్ ఫాల్స్ అన్ని కొన్ని లేబర్ యాక్ట్ ప్రకారం పెంచి చేస్తున్నాం.